శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశి రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే గ్రహాల సంచారం అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి చేస్తున్న వృత్తి వ్యాపారాలలో విశేషమైనటువంటి రాణింపు ఉంటుంది విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు అలాగే పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు కావలసిన చోట సీట్లు వచ్చే అవకాశం సింహరాశి విద్యార్థులకు ఎక్కువగా ఉంది అలాగే ఉద్యోగం లేని సింహరాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి అంటే ఒక మంచి హైక్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ హైక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే బ్రహ్మాండంగా వ్యాపార మూడు పువ్వులు అరకాయలుగా విరాజలుతుంది అలాగే విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు ఉన్న వ్యాపారాల్లో కూడా అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తారు అలాగే ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడప్పుడు మానసికంగా కొద్దిపాటి అనారోగ్య భావనలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే ఆదాయానికి మాత్రం ఎలాంటి లోటు ఉండదు ధైర్యంగా ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంతో కాలాన్ని గడుపుతూ ఉంటారు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ప్రయాణాల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది బంధుమిత్రులు పరిపూర్ణంగా మీకు కోఆపరేట్ చేస్తూ ఉంటారు బంధుమిత్రుల వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు సంతాన సౌఖ్యం ఉంటుంది అంటే సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చే సూచనలు ఉన్నాయి ఒకవేళ మీకు సంతానం లేకపోయినట్లయితే సత్సంతానం కలిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి సంతాన పరంగా అనుకూలత ఉంది అయితే భార్యాభర్తల మధ్య మాత్రం అప్పుడప్పుడు చిన్న చిన్న అవగాహన లోపం ఏర్పడుతూ ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది వ్యవహారాలన్నీ కూడా అనుకూలించే సూచనలే ఉన్నాయి సాంఘికంగా ఉన్నత స్థితి కనిపిస్తూ ఉంటుంది ఆ ఉన్నత స్థితి పరంగా కూడా మంచి అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ముందడుగు వేయటం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకుంటారు సంబంధ వ్యవహారాల్లో రాణింపు ఉంటుంది అంటే భూములు కొనటం అమ్మటం గృహాలు కొనటం అమ్మటం వీటి ద్వారా ఎక్కువ లాభాలు పొందటానికి ఏప్రిల్ నెలలో సింహరాశి వాళ్ళకి బలం బాగుంది అలాగే కుటుంబ సౌఖ్యం చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ సమసిపోయి కుటుంబ జీవితం చాలా చక్కగా ఉంటుంది ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు రెండు మూడు ఏడు పద్దెనిమిది పదహారు పద్నాలుగు ఇరవై మూడు ఇరవై ఐదు ముప్పై ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి ఈ నెలలో మీ కలిసి రాని తేదీలు ఐదు పది పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకూడదు ప్రధానంగా ఈ నెల ఇరవై రెండో తేదీ వరకు కూడా అష్టమ దోషం ఉంది కాబట్టి అది పోవటం కోసం దక్షిణామూర్తిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది లేదా దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది దానివల్ల అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే సింహరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఈ నెల మొత్తం కూడా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రతి నెలలో మీ వార ఫలాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రతిరోజు దినఫలాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రతి సంవత్సరం సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రతి వారం వార ఫలాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు మీ జన్మరాశిని బట్టి కానీ నామరాశిని బట్టి కానీ సరైన సమాచారం సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడటం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ అధిగమించండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి